ఏపీలో రెండోసారి జగన్ను సీఎం చేసేందుకు పీకే టీం అష్టకష్టాలు పడుతోంది. బెంగాల్ పాచికలను కాపీ పేస్ట్ చేసి ఏపీలో అమలు పరిచే ప్రయత్నం చేస్తోంది. కానీ ఏపీ జనం తెలివి మీరారు. పీకే టీం చీప్ ట్రిక్కులను నమ్మడం లేదు. అందుకే వాటికి ఆదరణ రావడం లేదు. ఈ విషయాన్ని గమనించిన పీకే టీం ఇప్పుడు కొత్త ఎత్తుగడలకు తెరలేపింది. అవేంటో తెలుసుకోవాలంటే వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. అధికార వైసీపీకి రాజకీయ సలహాదారుడిగా ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషోర్ బృందం గత ఎన్నికల సందర్భంగా చేసిన విష ప్రచారం ఏపీ ప్రజలకు తెలిసిపోయింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో 57 మంది డీఎస్సీలకు ఆనాటి టీడీపీ ప్రభుత్వం ప్రమోషన్లు ఇస్తే అందులో 40 మంది కమ్మవారినని చెబితే ఏపీ జనం నమ్మేశారు. కనీసం ఆ ప్రచారాన్ని తిప్పికొట్టడం కూడా ఆనాటి అధికారంలో ఉన్న టీడీపీకి సాధ్యం కాలేదు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నా కూడా అవి అందడం లేదని ఆనాడు పీకే టీం ప్రచారం చేసింది. ప్రభుత్వం ఒక కులానికే పెద్దపీట వేస్తుందని కూడా సోషల్ మీడియాలో విషం కుమ్మరించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల పేరిట సంక్షేమ పథకాలకు 1000 కోట్ల నిధులు వెచ్చిస్తున్న వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించింది. పెరిగిన ఛార్జీలు, చెత్త పన్ను, విలువ ఆధారిత ఆస్తి పన్ను, రాజకీయ వేధింపులు, ఆయా వర్గాలపై దాడులు, రాజధాని అమరావతి విధ్వంసం, పోలవరం పడకేయడం, అద్వాన రహదారులు, ఆర్థిక సంక్షోభం, ఉద్యోగులకు పెన్షనర్లకు వేతనాలు పెన్షన్లు సకాలంలో అందకపోవడం, పోలీసుల అక్రమ కేసులు వంటి అంశాలతో ఏపీలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. వాటి ఫలితమే పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందారు. క్షేత్రస్థాయిలో వ్యతిరేకత ఉందని అధికార పార్టీ నేతలకు తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలోని ఐపాక్ బృందం ఇప్పుడు జగన్ ఇమేజ్ను పెంచే పనిలో పడిపోయింది. ప్రభుత్వం గురించి చెప్పుకునేందుకు ఏమీ లేకపోవడంతో ఒకవేళ ఈ కోణంలో వెడితే ఎదురు దెబ్బలు తప్పవనే ఉద్దేశంతో జగన్ ఇమేజ్ను పెంచేందుకు కొత్త కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. బెంగాల్ ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ బృందం బెంగాల్ గర్వం మమత, బెంగాల్ కూతురు మమత అనే స్లోగన్లతో స్టిక్కర్లను తయారు చేసి బెంగాల్లో ఇంటింటికి పంపించింది. ఇప్పుడు ఏపీలోనూ మా నమ్మకం నువ్వే జగన్ అనే స్టిక్కర్లను వాలంటీర్లతో ఇంటింటికి పంపిణీ చేయిస్తున్నారు. పైగా ఈ స్టిక్కర్లు వేసుకోకపోతే ప్రభుత్వ పథకాలను కట్ చేస్తామని బెదిరిస్తున్నారు. బెంగాల్ ఎన్నికల సమయంలో మరో కార్యక్రమానికి కూడా అక్కడి పీకే టీం ప్రయత్నించింది. మమతాస్ దీదీకే బోలో క్యాంపెయిన్ పేరిట కార్యక్రమాన్ని నిర్వహించింది. మమతా దీదీకి చెబుదామనే కార్యక్రమాన్ని నిర్వహించగా అది విజయవంతమైంది. ఇప్పుడు అదే కార్యక్రమాన్ని జగన్ అన్నకి చెబుదాం పేరిట ఏపీలో 13 నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. జగన్ అన్నే మా భవిష్యత్ కార్యక్రమాన్ని 7 నుంచి ప్రారంభించారు. బెంగాల్లో బెంగాల్ గర్వం మమత అనే కార్యక్రమానికి ఇది కాపీ. తాజాగా మరికొన్ని బెంగాల్ కార్యక్రమాలను కూడా ఏపీలో అమలు చేసేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. బెంగాల్ గ్యాంగ్ మాయలో ఏపీ ప్రజలు పడతారా లేదా అని సోషల్ మీడియాలో నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కులాల పరంగా సమాజాన్ని నిట్టనిలువునా చీల్చి ఒక కులానికి వ్యతిరేకంగా విష ప్రచారం చేసిన పీకే టీం ఇప్పుడు పీక్కోలేక చస్తోంది. ఒక్కసారి చూసి ఓటేయండి అంటూ చేసిన ప్రచారంతో మోసపోయామని ఇప్పటికే ఏపీ ప్రజలు చెబుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీపై ఎటువంటి పాజిటివ్ ప్రచారాన్ని చేసినా అది బూమరాంగ్ అవుతుందని ఇప్పుడు ఐపాక్ బృందానికి తెలిసి వచ్చిందని వైసీపీ నేత ఒకరు విశ్లేషించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైనా, పిచ్చి లెక్కలతో లాజిక్ లేని విశ్లేషణ చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసినా అది జనం నమ్మడం లేదని ఆ నేత చెప్పుకొచ్చారు. ఇప్పుడు బెంగాల్ ప్రచారాన్ని ఆంధ్రాలో అమలు జరిపినా అదే పరిస్థితి ఎదురవుతుందని ఆయన ముక్తాయించారు.